మిత్రులందరికీ నమస్కారం. మీ పిల్లలు తెలుగు కథలను ఆసక్తిగా చదవాలి అని అనుకుంటే ఇలాంటి కథలను చదివించండి, వాళ్ళు ఆసక్తితో చదువుతారు. ఇక్కడ నేను పరుగో పరుగు అనేటటువంటి కథను తీసుకున్నాను. ఈ కథను బొమ్మల ఆధారంగా మనము కథను పూర్తి చేద్దాం. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, మీకు కనిపిస్తుంటాయి. ఈ బొమ్మల ఆధారంగా కథను మీ పిల్లలచే పూర్తి చేయించండి. ఎలాగంటే ఇప్పుడు నేను చెప్తాను అలాగా. అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఒకరోజు కొబ్బరి చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అకస్మాత్తుగా దబ్బుమని చప్పుడు వినిపించింది. కుందేలు ఉలిక్కిపడి నిద్రలేచింది. చప్పుడు ఎందుకయిందో అని అటూ ఇటూ చూసింది. మళ్ళీ పడుకుంది. ఇంతలో దబ్బుమని మళ్ళీ చప్పుడయింది. లేచి చుట్టూ చూసింది. ఆకాశం విరిగిపడుతోందని అనుకుంది. వెంటనే భయంతో పరిగెత్తింది. అలా పోతూ ఉంటే దానికి ఒక జింక కనిపించింది. జింక కుందేలును, ఏం జరిగింది, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. ఆకాశం విరిగిపడుతోంది, పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అంది. జింక కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. వీటికి పులి ఎదురైంది. ఆగండి ఆగండి, ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. ఆకాశం విరిగిపడుతోంది, నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది. పులి, జింక, కుందేలు పరిగెత్తసాగాయి. వీటిని ఒక ఏనుగు కలిసింది. ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నారు అని ఏనుగు అడిగింది. పులి, ఆకాశం విరిగిపడుతోంది, అందుకే పరిగెడుతున్నాం అని చెప్పింది. పులి, జింక, కుందేలుతో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది. కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురైంది. సింహం వాటిని ఎందుకు పరిగెడుతున్నారు, ఏమైంది అని అడిగింది. ఆకాశం విరిగిపడుతోంది, అందుకే పరిగెడుతున్నామని ఏనుగు రొప్పుతూ చెప్పింది. సింహం ఆశ్చర్యపోయింది. ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం అడిగింది. నేను చూడలేదు, నాకు పులి చెప్పింది అని ఏనుగు అంది. ఏనుగు ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని పులిని అడిగింది. నాకు జింక చెప్పింది అని అంది. జింకను అడిగితే నాకు కుందేలు చెప్పింది అని అంది. ఆకాశం విరిగిపడిందని నీకు ఎలా తెలుసు, నువ్వు చూసావా అని సింహం కుందేలును అడిగింది. అప్పుడు కుందేలు ఇలా చెప్పసాగింది. నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దబ్బుమనే శబ్దం వినిపించింది, ఆకాశం విరిగిపడింది అని చెప్పింది. ఆ కొబ్బరి చెట్టు కిందకు వెళ్ళి చూద్దాం అని సింహం అంది. అప్పుడు పులి, జింక, కుందేలు, ఏనుగు, సింహం అన్ని కలిసి కొబ్బరి చెట్టు దగ్గరకు వెళ్ళి చూశాయి. అక్కడ ఒక పెద్ద కొబ్బరి బొండం కనిపించింది. ఇంతలో దబ్బుమని ఇంకొక కొబ్బరి బొండం కింద పడింది. వెంటనే కుందేలు, అదుగో మళ్ళీ చప్పుడైంది, ఆకాశం విరిగిపడుతోంది, పరిగెత్తండి అంది. వెంటనే సింహం కొబ్బరి బొండంను చూపిస్తూ, ఇదేనా విరిగిపడ్డని ఆకాశం అని కుందేలుతో అంది. కుందేలు సిగ్గుపడింది. మిగిలిన జంతువులు తమ తెలివి తక్కువతనానికి ముసిముసిగా నవ్వుకున్నాయి. ఇది మిత్రులారా ఈ కథ. ఇలా బొమ్మల ఆధారంగా కథలను చదివించండి. ఆసక్తితో మీ పిల్లలు ఖచ్చితంగా చదువుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.